సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా నిన్న కురిసిన అకాల వర్షానికి ఐకేపీ కేంద్రంలో ధాన్యం తడిసిపోయిందని, అలాగే ఈదురుగాలుల వల్ల బత్తాయి తోటలు, బొప్పాయి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని పలువురు రైతులు వాపోయారు. పలుచోట్ల పిడుగుపాటుకి మూగజీవాలు చనిపోయి తీవ్ర ఆస్తి నష్టం కలిగిందని, ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికి వచ్చే సమయానికి రైతుకి ఈ అకాల వర్షం కన్నీరు మిగిల్చిందని వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. పిడుగుపాటికి నష్టపోయిన బాధితులకు వెంటనే నష్టపరిహారం అందేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా కురిసినటువంటి అకాల వర్షాలకి రైతులు చాలా తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ఏదైతే ధాన్యం పండించిన రైతు అయితేనేముంది, పండ్ల తోటల రైతులైతేనేముంది, సన్న చిన్నకారు రైతులు మళ్లీ ఉపాధి కోసం పెంచుకునేటువంటి మూగజీవాలను పెంచుకునేటువంటి రైతులైతేనేముంది, వీళ్ళందరినీ కూడా ఈ అకాల వర్షం తీవ్రంగా నష్టపరచడం జరిగింది. ముఖ్యంగా ఐకేపీ సెంటర్లో నిల్వ పోసినటువంటి ధాన్యము రాసులు ఎక్కడికక్కడ వర్షానికి తడిసి ముద్దైపోయి రైతుని చాలా ఘోరంగా దెబ్బతీయడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరం ఏదైతే రబీలో సెకండ్ క్రాప్ లో రబీలో 1,13,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని చెప్పేసి వ్యవసాయ శాఖ అంచనా వేసినప్పటికీ ఆ పరిధిలో సేకరణ మాత్రం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని సేకరించకపోవటం వల్ల ఇంకా ధాన్యం రాసులు నిలవలుగా ఉండటం, ఈ అకాల వర్షాలకి తడిసి ముద్దగాటం రైతుకు తీవ్రమైన నష్టం వాటిల్లటం జరిగింది. ముఖ్యంగా అంతేకాకుండా ఈ కోదాడు కాన్స్టిట్యూషన్ వైజ్ గా నియోజకవర్గ వ్యాప్తంగా ఈ ఉపాధి కోసం పెంచుకునేటువంటి మూగజీవాలు ఏతున్నాయో మేకలు గొర్రెలు లాంటివి కూడా పిడుగుపాట్లకి బలిగావటం జరిగింది. ముఖ్యంగా రత్నవరంలో ఈ రోజు పిడుగుపాటికి 18 మేకలు చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఈ పండ్ల తోటలు ఏతున్నాయో నరసింహులగూడెంలో ఒక బొప్పాయి తోట కూడా ఈ వర్షానికి అకాల వర్షానికి ధ్వంసం కావడం జరిగింది. ఈ విధంగా రైతుకి ఎనలేనటువంటి నష్టాన్ని తెచ్చిపెట్టింది ఈ అకాల వర్షం. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే ఈ అకాల వర్షానికి దెబ్బతిన్నటువంటి రైతుని తక్షణమే ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరటం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈ తడిసిన ధాన్యాన్ని ఏదైతే ఉందో ప్రభుత్వం తక్షణమే సేకరించి వాళ్ళకి తగిన విధంగా వాళ్ళ నష్టాన్ని బోడ్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా